నెల్లూరు జిల్లా కాలువాయి మండలంలోని సచివాలయం 2లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం సర్పంచ్ పెంచలమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అప్పాజీ, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులను శాలువా వేసి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చినట్లు అని తెలిపారు. ఇతర దేశాల్లో పరిశుభ్రత సూచ తప్పకుండా పాటిస్తారని, అందుకే వాటిని అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటారన్నారు. కానీ మన దేశంలో పరిశుభ్రత విషయంలో నియమ నిబంధనలు పాటించరని, అందుకు మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి 52 మంది వాలంటీర్లకు గాను 15 మంది హాజరవడంపై ఎంపీడీఓ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ లక్ష్మీదేవి, ఈవో పిఆర్డి నారాయణ, వార్డు సభ్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన గ్రామ పంచాయతీని నిర్మించుకోవడం, దీనికి సంబంధించి మన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలను అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పేదరికం అనేది ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో, ఎక్కడైతే మనకు తెలియకపోతుందో, తెలియకుండా విషయంలో ఉంటుందో అక్కడ మాత్రం అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనకు పేదరికం కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఉంటాయి. ఎవరు కూడా అన్నీ కూడా పరిపూర్ణంగా తెలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఉండవు అనేది మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. దీంట్లో భాగంగా మనం అందరం కూడా నిరక్షరాస్తులు అందరం కూడా చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా అక్షరాస్తులుగా చేయడం అనేది మొట్టమొదటి. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా అందించే విధంగా మీ అందరూ కూడా తెలుసు, మన సచివాలయ వ్యవస్థ ద్వారా మన అందరు గ్రామ వాలంటీర్స్, అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీ అందరూ కూడా 100% మన అందరూ సంక్షేమ పథకాలు అందరూ కూడా ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా అరువులైన అందరూ కూడా 100% మనం అందిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా అన్ని కూడా క్లీన్ చేసి మనందరం కూడా ఇస్తూ ఉన్నాము. రెండో ఇష్యూ ఇంకోటి, మనం హెల్తీగా ఉండాలంటే హెల్తీగా ఉండాలనేది మన ప్రధాన అంశము. రెండోది మనం హెల్తీ పంచాయతీని క్రియేట్ చేసుకోవాలనేది దానికి సందర్భించి మీ అందరూ కూడా తెలుసు. వైఎస్ఆర్ క్లినిక్లు కానీ మనం అందరూ కూడా ఇంటింటికి మన ఏనమ్మని ఆశయాల్ని అందరం కూడా పంపించి ప్రతి కూడా మనం అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇవన్నీ కూడా 100% హెల్తీ పంచాయతీని మనం క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మన పరిశ్రమలు కూడా అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు శానిటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం నాగరికులు అనే అనిపించుకున్న దానికి ప్రామాణికం వచ్చేసి మనం ఎంత శుద్ధంగా ఉంటే, అంత నీట్గా ఉంటే మనం అంత కల్చర్ అంటారు. ఉదాహరణకి మీరు అందరూ ఇతర దేశాల్లో మనందరం గుర్తుంచుకుంటాము, అవి ఎలా ఉంటాయి, మన గ్రామ పంచాయతీలు ఎలా ఉంటాయి, శానిటేషన్ అవి అక్కడ ఎట్లుంటుంది, ఇక్కడ ఎట్లుంటుంది. అందుకనే వాటిలో అభివృద్ధి చెందిన నగరాలుగా మనం చేస్తూ ఉంటారు. మనం అభివృద్ధి చెందిన గ్రామాలుగా అభివృద్ధి చెందినంటే ప్రైమరీగా మన శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. Viswasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasai's Dr. SRK School. Magunta layout, Nellore. జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అఖిల భారత స్థాయిలో 2 విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్టీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన 4 విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది, తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం,
26న దత్త దీక్షదారులచే ఊరేగింపు. రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం. 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్ష స్వాములచే పండరి భజన, అగ్నిగుండం ప్రవేశం. 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త, సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753614 నంబర్లను సంప్రదించగలరు.